హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు మసాలా టీ చేయబోతున్నాను. సో మా అమ్మ మాకు ఇది మసాలా టీ చేసేది, ఆ మసాలా టీ రెసిపీని ఈరోజు మీకు చూపిస్తాను. సో వెల్కమ్ టు సరోజా నాయుడు స్వీట్ హోమ్స్ అండి. ఇప్పుడు మసాలా టీ చేయడానికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ అండి, చాలా సింపుల్, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్. ఆ ఇంగ్రీడియంట్స్ మీరు వేసుకొని చేస్తే ఈ టీ చాలా బాగుంటుంది. సో కావలసినటువంటి చెక్క, ఇలాచి చెక్క అండి, దాల్చిన చెక్క అండి, ఇలాచి, లవంగాలు, అల్లం, ఈ నాలుగు ఐటమ్స్ చాలు, వేరే ఏం ఎక్కువ అవసరం లేదు. సో టేస్ట్ చాలా బాగుంటుంది, మీరు ఒకసారి ట్రై చేయండి. సో నేను చక్ర గోల్డ్ టీ వాడుతున్నాను, ఇది బాగుంటుంది. మీకు ఎవరి అనుకూలానికి వాళ్ళు కావాల్సినటువంటిది వాడుకోండి. చక్ర గోల్డ్ టీ టాటా వాళ్ళది చాలా బాగుంటుంది. సో పాలు అండి, చిన్న ప్యాకెట్ పాలు తీసుకున్నాను, చిన్న పాల ప్యాకెట్, క్వాంటిటీ అంతే నేను చేస్తున్నది, చిన్నది. ఇప్పుడు టీ బొట్లం ఓపెన్ చేస్తున్నాను అండి, చాలా మంచి స్మెల్ వస్తుందండి టీ ప్యాకెట్ ఓపెన్ చేయగానే, చాలా బాగుంటుంది చక్ర గోల్డ్ టీ టీ పొడి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ మధ్య ఇందులో ఇలాచీ ఫ్లేవర్ కూడా వచ్చింది, అది కూడా చాలా బాగుంటుంది ఇలాచీ ఫ్లేవర్. సో నేనైతే ప్లెయిన్ తీసుకున్నాను, ప్రీమియం, ఇది చాలా బాగుంటుంది. సో స్టార్ట్ చేస్తున్నానండి, స్టవ్ వెలిగించుకుంటున్నాను. సో పాలు పెట్టాను, సో పాలు కొద్దిగా వేడెక్కగానే మన మసాలా ఐటమ్స్ అందులోకి వేద్దామండి, ప్లస్ టీ పొడి కూడా వేసి కాసేపు మరిగించి ఉడికించినాక మిగతా చూద్దాం. ఈ పాలు కాగే లోపల మనం, నేను ఇందాక చూపించినటువంటి మసాలా ఇంగ్రీడియంట్స్ అండి ఇవి. ఈ మసాలా ఇంగ్రీడియంట్స్ని దంచుకొని, కచ్చాపచ్చా దంచుకొని అందులో కలుపుకుందాం. ఇంకొక చిన్న స్మాల్ టిప్ అండి, సీక్రెట్ కూడా, నేను ఇప్పుడు వేస్తున్నటువంటి ఈ పువ్వు వచ్చేసి జాపత్రి అండి. చాలా కొంచెం తీసుకోవాలి ఇది, ఎందుకంటే ఎక్కువ తీసుకుంటే మరీ టేస్ట్ చాలా ఎక్కువ అయిపోతుంది, కొద్దిగా తీసుకుంటే ఇది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్తీ కూడా. మసాలా టీ అనేది కూడా చాలా హెల్తీ. నేను మీకు చూపించినటువంటి మసాలా దినుసులండి ఇవి, ఈ అన్నీ వేసి మనం దంచుకుందాము. మొదట ఇలాచి, దాల్చిన చెక్క, లవంగాలు, జాపత్రి ఇవి వేసి చేస్తున్నాను. అల్లం కూడా ఇందులోకి వేస్తున్నాను, వేసి దంచేస్తున్నాను. సో టీ పొడి పాలు కాగినాయండి, ఇప్పుడు అందులోకి నేను టీ పొడి వేస్తున్నాను, 2.5 స్పూన్ వేస్తున్నాను. సో 2.5 టీ స్పూన్ వేశాను, కొంచెం అవి ఉడికిన తర్వాత టీ ఉడుకుతుందండి. ఇప్పుడు మనం దాంట్లోకి ఇందాక చూపించిన అన్ని ఇవి దంచుకున్నాం కదా, మసాలా దినుసులు అంతా దంచుకున్నాము, అందులోకి వేసేస్తున్నాను. కాసేపు ఉడకాలి ఇవి కూడా, ఒక 5 మినిట్స్ ఉడికినాయంటే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది, టేస్ట్ వస్తుంది, టీ కూడా చాలా బాగుంటుంది, ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిది, జీర్ణానికి, గొంతు గరగర ఉంటే కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఒకసారి ఇలా కలుపుకుందామండి, కలుపుకుంటే బాగుంటుంది అన్నీ. ఒకసారి కలిపిన తర్వాత షుగర్ 1 3 స్పూన్స్ వేద్దాము, ఎంత కావాలో మీకు సరిపడా రుచికి వేసుకోండి. నేను చిన్న స్పూన్తో మాకు సరిపడగా వేస్తున్నాను, దీంతో 3 స్పూన్స్ వేస్తున్నాను. ఇంకో 1/2 స్పూన్ కూడా ఎక్కువ వేస్తున్నాను, మీకు ఇంకొంచెం
చక్కెర ఎక్కువ కావాలి అనుకుంటే, తీపి ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకొంచెం ఒక స్పూన్ యాడ్ చేసుకోండి, బాగుంటుంది. టీ బాగా ఉడుకుతుందండి, ఎంత మంచి వాసన వస్తుందంటే టీ ఉడుకుతూ ఉంటే వెంటనే తాగేయాలనిపిస్తుంది, అంత మంచి స్మెల్ వస్తుంది. సో మనం కూడా త్వరగా ఈ టీని లేట్ చేయకుండా వడపోసి మనం కూడా తాగేద్దాం. సో లెట్స్ వెయిట్. సో మనం వడపోసుకుంటున్నామండి టీని ఇప్పుడు. చూడండి ఎంత చిక్కగా ఉందో టీ. సో మనకి చాలా చిక్కగా టీని చేసుకున్నాము, చాలా చిక్కగా వచ్చింది, బాగుంది చిక్కగా. సో వాసన టేస్ట్ అందు ఒకసారి టేస్ట్ కూడా చేసి చెప్తాను. చూడండి చిక్కదనం ఎలా ఉందో. సో మనము కప్స్ లైక్ సర్వ్ చేస్తున్నాం కదా, ఎంత చిక్కగా కనిపిస్తుందో. సో ఇప్పుడు మా అమ్మకి ఇస్తున్నానండి టీ, మా అమ్మకి ఇస్తున్నాను, టేస్ట్ చెప్తుంది ఎలా ఉంది అని చెప్పి. అట్లా సూపర్, అట్లా మా అన్నకి కూడా ఇస్తున్నాను ఇచ్చినాను. సో టేస్ట్ చేసి చెప్పనా? ఎక్సలెంట్ ఉంది గిరి, గిరిబా సూపర్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అన్న. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది, టీ ఎలా ఉందో మీరు చేసుకున్నాక కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. సో సరోజనాయుడు స్వీట్ హోమ్ మీరు కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మా లేటెస్ట్ వీడియోలన్నీ కూడా మీకు తెలియాలి ముందుగా మీకే రావాలి అంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా నొక్కండి, ప్రతి వీడియో కూడా మీకు అప్డేట్ వస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ.